ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంగన్వాడీకి కూడా వర్తింప చేయాలని అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి సుమారు 4500 కేంద్రానికి చెందిన వర్కర్లు ఆయాలు ఆయన జగన్ అన్నా సరే కాని ఖాతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన అమ్మఒడి కానీ నివేసిన స్థలాలు కానీ ఏ ఒక్కటి అంగన్వాడీ సిబ్బందికి అందడం లేదని వీరికి పథకాల్లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. मन देश मन राष्ट्र रेको मूडो ईदरा उ तुम पं पटनी बोंबाई ढिल अम्मकने पैस्थिंदा जो ईद अम्मक मर मार्ग चटा कहीं मदत धर प्रस्ताव अटे इपड़क मदत धर लेक రైతాంగం ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ల వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మన రైతులను వదిలేసి పని వాళ్ళు మోడీ చేస్తున్నారు. ఈ రెండు చట్టాలు రైతులకు బాగా మేలు కలిగిస్తాయని చెప్తా ఉన్నా. ఇక మూడో చట్టం ఉంది. మూడో చట్టం మనందరికీ సంబంధించింది, మనందరి తిండికి సంబంధించింది. ఇది నిత్యావసర సరుకుల చట్టం. అంటే మన రోజువారీ వాడుకునే సరుకులు, బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదా ఇతర వస్తువులు కావచ్చు, మన రోజువారీ వాడుకునే సరుకుల ధరలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీ ధరలను ప్రభుత్వం జోక్యం చేసుకుని నియంత్రించాలి. కానీ ఆ ధరలు 100కి 100% పెరిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాయట.